హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో ఫ్రూటీ. ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మ్యాంగో ఫ్రూటీని చేసుకోవచ్చు. ఈ మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మామిడి పండు, ఒకటి మామిడికాయ తీసుకోవాలి. తర్వాత వీటిని 2-3 సార్లు బాగా క్లీన్ చేసి ఇలా పీలాప్ చేసుకోవాలి. మామిడి పండు అలాగే మామిడికాయకి ఇలా వీటిపైన తొక్కనంత తీసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల పీసెస్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే మామిడికాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ మ్యాంగో ఫ్రూటీకి సగం మామిడికాయను వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక మామిడి పండును తీసుకున్నాను కాబట్టి సగం మామిడికాయను వేసుకుంటున్నాను. మీరు 2 మామిడి పండ్లను తీసుకున్నట్లయితే ఒక మామిడికాయను తీసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా సగం మామిడికాయని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా అన్ని తీసుకున్నాక తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్నాక అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మామిడికాయ స్వీటును బట్టి పంచదార వేసుకోవాలి. అలాగే మీ టేస్టును బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. తర్వాత అంత బాగా కలుపుకున్నాక 10 లేదా 15 నిమిషాల సేపు అంత బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అంత బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ఉడికిందో లేదో చూద్దాం. ఇలా ఒకటి పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడకాలి. అప్పటి వరకు అంత బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని బౌల్ పైన స్టెయిన్ అని పెట్టి ఇలా అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న వాటర్ లేకే ఈ పేస్ట్ను కూడా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఎలాంటి పీసులు కానీ నారలు కానీ ఉండవు. ఈ మ్యాంగో పేస్ట్ అనేది స్ట్రైనర్ నుంచి సరిగా ఫిల్టర్ అవ్వకపోతే ఈ మ్యాంగో పేస్ట్ని మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి ఆ తర్వాత ఫిల్టర్ చేస్తే చాలా ఈజీగా ఫిల్టర్ అవుతుంది. ఇలా అంతా బాగా ఫిల్టర్ చేసుకున్నాక తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక 2 లేదా 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మీరు కావాలంటే చిక్కగా లేదా పల్చగా ఉండాలంటే దాన్ని బట్టి కూడా వాటర్ని వేసుకోవచ్చు. తర్వాత ఈ బౌల్ని 1 లేదా 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తాగొచ్చు. లేదంటే 1 గ్లాస్లోకి 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని తర్వాత మ్యాంగో ఫ్రూటీని వేసుకోవాలి. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే మ్యాంగో ఫ్రూటీ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మ్యాంగో ఫ్రూటీని చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో చల్ల చల్లగా చాలా టేస్టీగా మ్యాంగో ఫ్రూటీని చేసుకుని తాగొచ్చు. బయట కొనే పని లేకోకుండా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంతేండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.